హైదరాబాద్ సంస్థానం 8వ నిజాం రాజు బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ టర్కీలో మరణించిన విషయం తెలిసిందే. ఇక ముకరంజా పార్థివ దేహాన్ని హైదరాబాద్కు తరలించారు. ఇవాళ సాయంత్రం ముకరంజా పార్థివ దేహాన్ని చౌమహల్లా ప్యాలెస్లో ఉంచారు. ఇక సీఎం కేసీఆర్ ముకరంజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చౌమహల్లా ప్యాలెస్కు వెళ్లిన కేసీఆర్ నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడున్న వారితో కాసేపు మాట్లాడారు. ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ముకరంజా పార్థివ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మక్కా మసీదులో ముకరంజా అంత్యక్రియలు జరగనున్నాయి. మక్కా మసీదులోని అసిఫ్ జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగ అధికారులు పరిశీలించారు. సీఎం సార్